స్వాగతం. నేను మీ శివ కౌశికి. దాతృత్వాన్ని చాటుకోవడంలో మేము సైతం అంటూ సూర్యాపేట జిల్లా కోదాడ మండల కేంద్రంలో సాతినేని గోపి, అజయ్, వెంకటేష్, పటన్, గాంధీనగర్ కు చెందిన గంధం పాండు, పంది తిరుపతయ్య, కోదాడ పట్టణ సిఎస్ శ్రీనివాసరెడ్డి మరియు అనురాగ్ కాలేజ్ కొంతమంది విద్యార్థులు మాన్వత్వంతో ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కార్యక్రమంలో కటిక పేదలైన వారికి ఒక పూట అన్నాన్ని అందించాలనే ఉద్దేశంతో వారికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, యువత కేవలం జలసరికి కాదు ఆపదలో కూడా ఆదుకోవడానికి మేము సైతం అంటూ ముందుకు వస్తామని వారు అన్నారు. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వలస కూలీలను, యాచకులను, నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా మెలగాలని, ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉంటూ కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తరిమి కొట్టాలని అన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ సందర్భంగా కటిక పేదలకు మరియు దినసరి కూలీలకు, వలస కార్మికులకు, అభాగ్యులకు నేను మరియు నా మిత్రమండలి ప్రతిరోజు అన్నదానం చేస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. మాలాగే మీరు కూడా ముందుకు వచ్చి మీ గ్రామాల్లో పేదవారిని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవాలని.